వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల అందరూ కోలుకొని కరోనా జయించే శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆ రాజన్నను వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శి సగ్గు పద్మ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్, చిలక రమేష్, నాయకులు నాగుల రాము గౌడ్, కనికరపు రాకేష్, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, కదిరి రాజ్కుమార్, నాగుల విష్ణు, రామ్ గోపాల్ రావు, అరుణ్ తేజాచారి, వస్తాది కృష్ణ, మెండే రాజు, భీమరాజ్, కనకరాజు తదితరులు ఉన్నారు. ఏది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వేములవాడ ప్రత్యేకించి తీసుకొచ్చింది లేదు. వీటిని అడగాల, వీటిని మరి పోయి తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి శాసనసభ్యుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి లేకపోతే కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వేములవాడ రాజన్నను కోరుకుంటా ఉన్నాం. అయ్యా దేవుడుగా నీకే ఇటువంటి శటకోపం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరి గమనించండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు మేము నిన్న మొన్న చెప్పాం, 18వ తేదీ నాడు 6వ వర్ధంతి జరుపుకోవాలా, 6వ సంవత్సరం వేడుకలు జరుపుకోవాలా, మీరు ఇచ్చిన మాటలు అమలు కానటువంటి పరిస్థితులలో అని అడుగుతున్నాం. మీరు మీ యొక్క రికార్డులు అన్ని, మీకు పత్రికా కటింగ్లు అన్ని కూడా మా స్థానిక నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఇప్పటికే జ్ఞాపకం చేయడానికి మళ్ళీ పోస్ట్ చేసినారు. మీ పేపర్ కటింగ్స్తో సహా అన్ని కూడా మెయిల్లో వాట్సాప్లలో కూడా ఇప్పటికైనా కనీసం మీ యొక్క మాటల్ని మీరు తిరిగి జిల్లా అధికారులతో తెప్పించుకొని మేము ఇచ్చినవి కాదు తప్పు అని అనుకుంటే కూడా వాటిని ఈ వేములవాడ దేవాలయ అభివృద్ధితో పాటుగా వేములవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ బుద్ధి కలిగే విధంగా మరి రాజరాజేశ్వర స్వామి ఆయనకు ఆ జ్ఞానం కలగజేయాలని కూడా ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థించడం అనే మాట మనం చెప్తాము.